రాష్ట్రంలో కరోనా వైరస్ సెకండ్ వేవ్ విజృంభిస్తున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు కర్నూలు జిల్లా మంత్రాలయంలో రాత్రి 10 గంటల నుండి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ విధిస్తున్నట్లు స్థానిక సిఐ కృష్ణయ్య తెలిపారు. సిఐ కృష్ణయ్య మాట్లాడుతూ మంత్రాలయం మండలంలో ఇప్పటివరకు 126 కేసులు నమోదైనట్లు వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు మంత్రాలయం మండల కేంద్రంలో రాత్రి 10 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ విధిస్తున్నామని మండల కేంద్రంలో దుకాణాలు హోటల్స్ ప్రజలు ప్రతి ఒక్కరూ గమనించాలన్నారు. మంత్రాలయంలో ప్రజలు ఎవరైనా సరే అనవసరంగా బయటకు రాకూడదని హెచ్చరించారు. అత్యవసరమైతే తప్ప ఇంటి నుండి బయటకు రాకూడదని తెలిపారు. అనవసరంగా బయటకు వచ్చిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రతి ఒక్కరూ కర్ఫ్యూ నిబంధనలు తూచా తప్పకుండా పాటించాలని కోరారు. కావున హోటల్ యజమానులు కిరాణా షాపులు ప్రతి ఒక్కరు కూడా రాత్రి 10 గంటల లోపలనే షాపులు బంద్ చేయవలెను. అనవసరంగా ఎవరు తిరగొద్దంటే బయట అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే బయటికి రావడానికి వీలుంటుంది. మెడికల్ ఎమర్జెన్సీలో సమయంలో మాత్రమే మీరు బయటికి రావొచ్చును. అనవసరంగా బయట తిరిగినట్లయితే వారిపై చట్టప్రకారంగా చర్యలు తీసుకోబడును. లాక్డౌన్ ఉత్తర్వులను నిబంధనలను ప్రతి ఒక్కరు కూడా తూచా తప్పకుండా పాటించాలి. కరోనా కేసులు రోజు రోజుకు పెరుగుతూ ఉన్నాయి. మన మండలంలో ఇప్పటివరకు 126 కేసులు నమోదు కావడం జరిగింది. కాబట్టి ప్రజలందరూ కూడా ఈ నియమాలను పాటించి వైరస్ వ్యాప్తి చెందకుండా సహకరించవలసిందిగా కోరుతున్నాము.